శ్రీమంతులపై లారీ డ్రైవర్ కూలీలు, ఇది జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన సోషల్ ఇంజనీరింగ్ పంధాను కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆ సాంప్రదాయాన్ని పాటించారు. ఈ ఎన్నికలలో అత్యంత సామాన్యులను, కోట్లకు పడగలెత్తిన వారిపై పోటీకి దించుతున్నారు. ఎన్నికలు కోట్లాది రూపాయల జూదంగా మారిన ఈ పరిస్థితుల్లో ఆయన ఆ సాహసం చేస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికలలో పోటీ చేస్తామని ఏ రోజు కూడా ఊహించిన వారికి జగన్ ఎన్నికలలో టికెట్లు ఇచ్చారు. రాజకీయ పార్టీలు సంపన్నులకు, వ్యాపారవేత్తలకు, ఎన్ఆర్ఐలకు, వైద్యులకు, న్యాయవాదులకు టికెట్లు ఇస్తున్న ఈ కాలంలో కూడా జగన్ సామాన్యులను బరిలోకి దింపుతున్నారు. ఆయన 2019 ఎన్నికలలో కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు. అది ఫలితం ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లలో గెలిచింది. ఈసారి కూడా ఆయన డ్రైవర్లకు, కూలీలకు టికెట్లు ఇచ్చారు. దీనిని విప్లవాత్మకమైన అడుగుగా భావించాల్సి ఉంటుంది. అత్యంత సామాన్యుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త గోల్డ్ స్మిత్ ఖలీల్ అహ్మద్కు నెల్లూరు సిటీ అసెంబ్లీ సీట్ ఇచ్చారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అధినేత, అత్యంత ధనవంతుడు పి నారాయణను ఆయన ఎదుర్కొంటున్నారు. సాధారణమైన రైతు సార్నాల తిరుపతిరావు వైఎస్ఆర్సీపీ తరఫున మైలవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తిరుపతిరావు పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ను ఎదుర్కొంటున్నారు. ఈర లక్కప్పను మడకసిరి నుంచి, టిప్పర్ లారీ డ్రైవర్ వీరాంజనేయులను సింగనమల నుంచి అసెంబ్లీ బరిలోకి దింపుతున్నారు. కూలీ పని చేస్తున్న లక్కప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇంటిలో ఉంటున్నారు. మడకసిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వస్తుందని ఆయన ఏ రోజు కూడా అనుకుని ఉండరు. తనను ఆయన జగనన్న ప్రతినిధిగా చెప్పుకుంటున్నారు. న్యాయవాది గూడూరి ఉమాబాలను నర్సాపురం లోక్సభ సీటుకు అభ్యర్థిగా ఎంపిక చేశారు. బహుశా ఈమె రఘురామకృష్ణంరాజుపై పోటీ పడాల్సి ఉంటుంది. రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్ తన మార్క్ సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అనుసరించారు. చాలామంది వాలంటీర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మేయర్లు అయ్యారు. ఉదాహరణకు వడ్రంగి పనిచేసే ఎస్ ఆముదా చిత్తూరు మేయర్ అయ్యారు. శిరీష్ షా తిరుపతి మేయర్గా ఎన్నికయ్యారు. ఆమె మామ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్. కూరగాయలు అమ్ముకుని జీవించే ఎస్కే భాష రాయచోటి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. తోపుడు బండి వ్యాపారి తలారి రాజ్కుమార్ కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. టీడీపీ, జనసేన అందుకు విరుద్ధంగా సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు, అగ్రకులాల వారికి టికెట్లు ఇచ్చాయి. చంద్రబాబు ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులలో ఎక్కువగా తన సామాజిక వర్గానికి, సంపన్న వర్గానికి, ఇతర బలమైన వర్గాలకు చెందిన వారికే టికెట్లు ఇచ్చారు.